విజయనగరం జిల్లాలో బ్యాడ్మింటన్ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం నుంచి విధులు తేవడానికి కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే త్వరలోనే మంత్రి నారా లోకేష్ ను కలవనున్నట్లు మాజీ ఎమ్మెల్యే మరియు విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కెఏ నాయుడు తెలిపారు. నగరంలోని డిఎస్ఏ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2024-25 విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం టీంల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. 18న అండర్-11, 19న అండర్-16, 20న అండర్-19, 21 తేదీన వెటరన్ జట్టులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, కొత్తవలస, ఎన్కోట, విజయనగరం, చీపురపల్లిలో ఎంట్రీ కేంద్రాలు నిర్వహిస్తామని కె నాయుడు తెలిపారు. సమావేశంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు. విజయనగరంలో ఉండే పెద్దలందరినీ కలుపుకొని ఈ క్రీడను అభివృద్ధి చేసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి మన పిల్లలు కానీ ఎవరైతే ఉత్సాహవంతులు కానీ తీసుకెళ్లాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున అసోసియేషన్ ఫామ్ చేశాం. అసోసియేషన్ కూడా నిన్నే ఇనానిమస్గా అన్ని ప్రక్రియలన్నీ చేసే ప్రశ్నలు అందరూ కూడా అయినాయి. అవి మా బచ్చన్ గారు కూడా చెప్తారు ఆ విషయాలు. ఏదైనా స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలి, క్రీడాకారుని డెవలప్ చేయాలంటే నిధులు అవసరం. ఆ నిధుల గురించి కూడా వచ్చే నెలలో మా యువనాయకుడు రాష్ట్ర మంత్రివర్యుడు శ్రీ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి డిఎస్ఏ స్టేడియంలో కావాల్సిన ఇంకా కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చే నెలలో మా లోకేష్ బాబును కలవడానికి వెళ్తా ఉన్నాం. కావాలంటే వాటికి కూడా నిధులు తీసుకొద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారో విద్యార్థుల నుంచి వెటరన్స్ వరకు బ్యాడ్మింటన్ ఉత్సాహవంతులను మాత్రం ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచనతో, ఆలోచనే కాకుండా వాళ్ళకి ఎవరైనా సరైన ట్రైనింగ్ ఇద్దామని ట్రైనింగ్